ఎల్బీనగర్ బీజేపీ పబ్లిక్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఆ పార్టీ అభ్యర్థి సామరంగారెడ్డి. కోర్టు కేసులు తప్పుడు జీవోల సాకుతో హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. హైదరాబాద్ లో ఆడిటోరియం కబ్జాల బారి నుంచి భూములు చెరువులను పరిరక్షిస్తానని చెప్పారు. కార్పొరేటర్లు అదే విధంగా ముఖ్య నాయకు ప్రతి కార్యకర్త కూడా వారే అభ్యర్థులుగా అభ్యర్థి గెలవట్లేదు. పార్టీ గెలుస్తా ఉన్నది, కార్యకర్త గెలుస్తా ఉన్నారు. కార్పొరేటర్ల బాధ్యతను గెలిపించాలనే బాధ్యత ఉన్నది. మాకు పార్టీ గౌరవించి టికెట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి గెలుపుకు అన్ని విధాల కృషి చేసిన పార్టీ రుణం తీర్చుకోవడం కోసము కార్పొరేటర్లు కూడా బాధ్యతగా ఈరోజు మేమే అభ్యర్థిగా ఈరోజు మొత్తం కూడా ప్రచార కార్యక్రమంలో గత 10 రోజుల పైన నుంచి పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. ప్రజలు అనేక ఆశ పెట్టుకున్నారు, ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, ప్రజలు మార్గం పార్టీ మీద విశ్వాసం పెట్టుకున్నారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం కోసము నమ్మకాన్ని నిలబెట్టడం కోసం క్షేత్రస్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధంగా పరిష్కార మార్గం కోసము భారతీయ జనతా పార్టీ ముందుకుపోతున్న విషయాలను ఈరోజు అధ్యయనం చేసి కార్పొరేటర్లు అందరం కలిసి ఈరోజు దశల వారీగా మొదటి దశలో ఏమేం కార్యక్రమాలు తీసుకొని మనం రేపొద్దున గెలవబోతా ఉన్నాము. ప్రజల ఆశీర్వాదం ఉన్నది, భారీ మేరతో గెలుస్తూ ఉన్నాం. గెలిచిన తర్వాత మనం ఏ కార్యక్రమాలు ఏ విధంగా తీసుకున్నాం, ఏ విధంగా అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం చేసుకుని మనం ముందుకు విషయాలను ఈరోజు ఓ పేపర్ రూపం మేనిఫెస్టో రూపకంగా ఇది మొదటి దశనే